జిల్లాలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఆదివారం జర్నలిస్ట్ కంగుంది శివకుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. శివకుమార్కు శాలువా వేసి సన్మానించి అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పలమనేరులో ఏ ఒక్క జర్నలిస్ట్ పుట్టినరోజైనా తెలిస్తే డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్ వారికి కొత్త బట్టలు తెప్పించి కేక్ తెప్పించి వేడుక చేయడం పరిపాటిగా మారిపోయింది. ఆయనకు విలేకరులు అభినందనలు తెలియజేశారు. అనంతరం జర్నలిస్ట్ గజేంద్ర సంగీత దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏదైతే నా తల్లి తండ్రి గురువు దేవైనటువంటి మా అన్న చేతుల మీదుగా నా పని చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి విషయంలోనూ మాకు తోడుగా ఉంది. మేము ఉన్నాను, మీరు వెళ్ళండి, భరోసా కావాలండి. మా అన్నగారికి మేము గుడి ఉంటాం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మన పీజే న్యూస్ స్టేట్ సిఇఓ శివకుమార్ నాకు సొంత పుత్రుడితో సమానము. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన ఆఫీస్లో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కేక్ కటింగు ఆయనకు సన్మానించడం జరిగింది. జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది మిత్ర బృందం అందరూ. కావున ఈ శుభ సందర్భంలో నా కుమారుడితో సమానమైన శివకుమార్ తొందరగా పెళ్లి చేసుకుని మంచి కోయిందూర్ డైమండ్ లాంటి పిల్లలతో జీవితాంతము ఇటువంటి శుభకార్యాలు ఇటువంటి పుట్టినరోజులు జీవితంలో లెక్కలేనని చేసుకొని శివకుమార్ అతని కుటుంబం అంతా జీవితాంతం ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో పేరు ప్రఖ్యాతులతో అష్ట ఐశ్వర్యాలతో మనశ్శాంతిగా సంతోషంగా బంధువుల్లో స్నేహితుల్లో ఆయన చేసే మీడియా వృత్తిలో ఎక్కడైనా సరే నా కుమారుడు శివకుమార్ ఒక లెజెండ్గా ఉండాలని చెప్పేసి ఆయనకు ఒక తండ్రిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆయన ఇంకా అంచలంచలుగా ఎదగాలి. ఆయన ఎదుగుదలకి నా జీవితాంతం నేను తండ్రిగా ఆయనకు అండదండ్రులుగా ఉంటా అనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తూ సదా మీ సేవలో డాక్టర్ రాకపోయారు. మండలం మూగపల్లిలో నాకు సొంత తమ్ముని కంటే ఎక్కువ నాకు పుత్రునితో సమానము. నా పేరే పెట్టుకున్నాడు ఆయన కూడా గజేంద్ర అని. ఈరోజు గజేంద్ర అది మ్యారేజ్ డే. ఈ మ్యారేజ్ డే నాకు నిదానంగా తెలిసింది. దానివల్ల పలమనేరు నుంచి అదే పనిగా ఈ గ్రామంకి వచ్చి వాళ్ళ దంపతులను మనస్ఫూర్తిగా ఒక తండ్రిగా ఆశీర్వదించడం జరిగింది. ఇంకా మీట కూడా జీవితంలో గజేంద్ర కానీ వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ కుటుంబం అంతా ఇట్లా పుట్టినరోజులు ఇట్లా పెళ్లి రోజులు ఇట్లా శుభకార్యాలు జీవితంలో లెక్కలేనన్ని చేసుకొని గజేంద్ర గజేంద్ర భార్యాభర్తలు వీళ్ళ కుటుంబం మొత్తము జీవితాంతం ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో పేరు ప్రఖ్యాతులతో అష్ట ఐశ్వర్యాలతో మనశ్శాంతిగా సంతోషంగా బంధువుల్లో స్నేహితుల్లో ఆయన చేసే మీడియా వృత్తిలో ఎక్కడైనా సరే గజేంద్ర ఒక పెద్ద లెజెండ్గా ఉండాలనేసి కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళ తండ్రిగా ఒక తండ్రిగా వాళ్ళకి ఆశీర్వదిస్తూ అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా అది నా బాధ నా సమస్య నా కష్టంగా తీసుకుని వాళ్ళకు ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఎల్లవేళ ఉంటా అనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రులు సాక్షిగా ప్రమాణం చేస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్ర సార్.